वेलकम टू स्मार्ट कुकिंग तेलुगु व्लॉग्स वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि अरगंटलो चेसुकुने टेस्टी मुद्दपप्पु प्लेन चारु वंकाय पच्चडी एला चेसुकोवालो ईजी मेथड लो ई वीडियोलो चूपिस्तुन्नानु चूडंडि। मुंदुगा वंकाय तीसुकुनि आयिल अप्लाई चेसि बागा काल्चुकुनि पक्कन पेट्टुकोंडि। कडायिलो ओक स्पून आयिल वेसुकुनि ఒక పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసి రోట్లో కొంచెం సాల్ట్ వేసి ఇవి దంచుకోండి। తర్వాత పీల్ చేసిన వంకాయ కూడా యాడ్ చేసి బాగా దంచుకోండి। టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అవుతుంది। గీతో సర్వ్ చేసుకోండి। నెక్స్ట్ ముద్దపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకుని అరగంట నానబెట్టి మూడు కప్పులు వాటర్ వేసి ఫోర్ విజిల్స్ వేయించుకోండి। ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసి కలపండి। గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి। ముద్దపప్పు కాంబినేషన్ గా ప్లేన్ రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం। ముందుగా ఒక బౌల్ లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని అందులో 3 చింతకాడలు 1 స్పూన్ కారం 2 స్పూన్లు పంచదార 1 స్పూన్ ఉప్పు పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి। పోప్ సామాలు తీసుకోండి, ఒక ఉల్లిపాయ తీసుకోండి, వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి। చింతపండు ఇవన్నీ పులుపుకి తగ్గట్టు వేసుకోండి। 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కడాయి తీసుకొని పోప్ పెట్టుకునే ముందు ఆయిల్ వేసుకొని అప్పడాలు ఈ ఆయిల్ లో ఫ్రై చేసి పక్కకు తీసుకుని అదే ఆయిల్ లో పోపు పెట్టుకోండి। ఈ టిప్ ఫాలో అవ్వండి। వేరే కడాయి తీయాల్సిన అవసరం లేకుండా ఇలా చేసుకోండి। ఆయిల్ ఫ్రై అయిన తర్వాత తాలింపు వేసుకుని ఉల్లిపాయ కూడా వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని రసంలో వేసుకుని 10 మినిట్స్ బాయిల్ చేయండి। తీపి పులుపు ఉప్పు చూసుకొని సరిపడా యాడ్ చేసుకోండి। టేస్టీ రసం ముద్దపప్పు వంకాయ పచ్చడి రెడీ అవుతాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।